తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం తెలుగు సినీ వినేల ఆకాశంలో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాలకు తుది శ్వాస విడిచారు విశాఖ జిల్లాలోని అనకపల్లి మండలంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించిన చేంబోలు సీతారామ శాస్త్రి సిరివెన్నెల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా ప్రసిద్ధికెక్కారు విధాత తలపున ప్రవహించినది అంటూ ఆయన రాసిన పాటే తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసింది